హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో రీసెంట్గా రిలీజ్ అయిన కిల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, మన హీరో పేరు అమృత్. తను ఎన్ఎస్జీ కమాండోలో కెప్టెన్. ఎన్ఎస్జీలో తనకి ఒక మంచి ఫ్రెండ్ ఉంటాడు. తన పేరు వీరేష్. ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఎంత దూరమైనా వెళ్తారు. అమృత్కి లవర్ ఉంటుంది. తన పేరు తులిక. ఇద్దరు 5 years నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. తులిక వాళ్ళ నాన్న పేరు బల్దేవ్. ఆయన శాంతి ట్రాన్స్పోర్ట్ అనే పెద్ద కంపెనీకి ఓనర్. ఆయనకి పలుకుబడి చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే ఎవరు తనతో పెట్టుకోరు. తులికాకి ఒక చెల్లి ఉంటుంది, తన పేరు ఆహాన. అక్క ప్రేమ గురించి తనకు తెలుసు, కానీ వాళ్ళ నాన్న మాత్రం ఈ విషయం తెలుసుకోకుండా తనకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాడు. తులిక తన ప్రేమ విషయం వాళ్ళ నాన్నకు చెప్పలేక ఆ ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంటుంది. కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అమృత్తో కలిసి లేచిపోవాలి అనుకుంటుంది. అమృత్ ఒక మిషన్లో ఉండి తులిక ఎంగేజ్మెంట్ విషయం తెలుసుకోలేకపోతాడు. కానీ లాస్ట్ మినిట్లో ఈ విషయం తెలుసుకొని తులికని లేపుకొని వెళ్ళిపోదామని వీరేష్తో కలిసి ఎంగేజ్మెంట్ జరిగే చోటికి వస్తాడు. అప్పుడు తులిక తనతో మాట్లాడుతూ, ఇక్కడి నుంచి పారిపోవడం చాలా కష్టం, మా నాన్న మన దగ్గరని చూస్తే చంపేస్తాడు, నేను నీతో జీవితాంతం బతకాలనుకుంటున్నా అంటూ, రేపు మేమంతా ట్రైన్లో ఢిల్లీకి వెళ్తున్నాం, మనం ఢిల్లీలో కలుద్దామంటుంది. తులిక చెప్పిన మాటలకి అమృత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తను ఢిల్లీకి వచ్చేంతవరకు వెయిట్ చేయలేక తను కూడా తులిక అలాగే తన ఫ్యామిలీకి ట్రైన్ ఎక్కుతాడు. కొంతమంది దొంగలు ఈ ఢిల్లీ ట్రైన్లోనే దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ గ్యాంగ్లో మొత్తం 40 మంది ఉంటారు. వాళ్ళంతా లాస్ట్ 30 సంవత్సరాల నుంచి ఇదే దొంగతనాలు చేస్తూ బతుకుతూ ఉంటారు. మీకు స్టోరీ బాగా అర్థం కావాలి అంటే ఈ గ్యాంగ్లో ఉండే 4 పేర్లు చెప్తాను, ఆ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. వాళ్ళ పేర్లు ఏమి అంటే రవి, సిద్ధి, బెనీ, ఫణి. ఈ గ్యాంగ్ మొత్తానికి బెనీనే పెద్ద. ఆ గ్యాంగ్లో ఉన్న ఫణి బెనీ కొడుకు. ఫణి కొంతమందితో కలిసి ట్రైన్లో దొంగతనం చేయడం కోసం ట్రైన్ ఎక్కుతాడు. బెనీ ఏమో వీళ్ళ కోసం స్టేషన్కి కొంచెం దూరంలో వెహికల్స్ వేసుకొని రెడీగా ఉంటాడు. ట్రైన్ స్టార్ట్ అయ్యి బెనీ ఉండే చోటుకి వెళ్ళేసరికి 30 నిమిషాలు టైం పడుతుంది. ఆ లోపు ఫణి దొంగతనం చేసి తన వాళ్ళతో కలిసి ట్రైన్ దిగేయాలి. ఫనీ ట్రైన్లో తులికాని చూసి ఈ కోచ్ నెంబర్ ఎంత అడుగుతాడు. దానికి తులిక ఈ కోచ్ నెంబర్ A1 అంటుంది. అమృత్ B1 కోచ్లో ఉంటాడు. తను ట్రైన్లో తులికాని కలిసి నన్ను పెళ్లి చేసుకొని ప్రపోజ్ చేస్తాడు. దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆరిఫ్ అనే కుర్రాడు తన ఫ్యామిలీతో కలిసి B1 కోచ్లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. తనకి ఆర్మీ అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు అని ఆర్మీకి వెళ్లకుండా ఆగిపోయింటాడు. తను అమృత్ అలాగే వీరేష్ ఇద్దరు కెప్టెన్స్ అని తెలుసుకొని వాళ్ళతో మాట్లాడతాడు. తులిక చెల్లి ఆహాన వాష్రూమ్కి వెళ్ళాలి అని A1 కోచ్ నుంచి B1 కోచ్కి వస్తుంది. ఫనీ గ్యాంగ్లో ఉండే అందరూ జామరాన్ చేసి A1, B1 కోచ్ల్లో సిగ్నల్ లేకుండా చేస్తారు. ఒక పోలీస్ ప్యాట్రోలింగ్కి వచ్చేసరికి ఫనీ తనని చంపేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఒకేసారి ప్యాసింజర్ల మీద పడి అన్నీ దోచుకోవడం స్టార్ట్ చేస్తారు. ఫనీ తులికాని చూసి గుర్తుపట్టి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ తను భయపడి వాళ్ళ వెనక దాక్కుంటుంది. దానికైనా మా జోలికి రావద్దు, నా సంగతి నీకు తెలియదు అని వార్నింగ్ ఇస్తాడు. ఫనీ బల్దేవ్ ఒక భిక్షాట్ అనే విషయం తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేసి ఎక్కువ డబ్బులు లాగాలి అనుకుంటాడు. ట్రైన్లో ఉన్న అందరూ తనకి భయపడాలి అని ఫన్నీ బల్దేవ్ బాడీగార్డ్ని చంపేస్తాడు. తను తులికతో సెక్స్ గురించి మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించేందుకు ట్రై చేస్తాడు. అమృత్, వీరేష్ ఇద్దరు ఎవరికి తెలియకుండా A1 కోచ్లోకి వచ్చి ఫనీని తన మనుషుల్ని చితక్కొడతారు. వీరేష్ అయితే ఫ్లోలో రవి వాళ్ళ నాన్నని చంపేస్తాడు. ఫనీ, రవి ఇద్దరు వాళ్ళ మనుషుల్ని పిలుచుకొని రావాలి అని B1 కోచ్లోకి వెళ్తారు. అమృత్, వీరేష్ ఇద్దరు బల్దేవ్ ఫ్యామిలీని సేఫ్గా A2 కోచ్లోకి పంపిస్తారు. తులిక అమృత్కి ఏం కాకూడదు అని గొడవకి వెళ్ళొద్దు అంటుంది. కానీ అమృత్ తనకు ధైర్యం చెప్పి వాళ్ళ సంగతి చూసి ఎక్కి వస్తాడు. రవి వాళ్ళ నాన్న చనిపోయడం చూసి చాలా బాధపడతాడు. అందరూ కలిసి అమృత్ మీద, వీరేష్ మీద దాడి చేయడం కోసం A1 కోచ్కి వస్తారు. అమృత్, వీరేష్ ఇద్దరు ఎవరిని చంపకుండా కొట్టి కంట్రోల్ చేయాలనుకుంటారు. అనుకున్నట్టే కొంతమందిని కొట్టి కంట్రోల్ చేస్తారు. కానీ ఫణి ఒక పిల్లని అడ్డం పెట్టుకొని వీరేష్ని షూట్ చేస్తాడు. దానికి అమృత్ కోపం వచ్చి రవిని కొట్టి పట్టుకుంటాడు. ఫనీ రవిని కాపాడడం కోసం వీరేష్ని కత్తితో పొడిచి తన్ని పట్టుకొని B1 కోచ్కి వెళ్ళిపోతాడు. వాళ్ళు వీరేష్ని పట్టుకున్న విషయం తులిక తెలుసుకొని నమ్మలేకపోతుంది. అమృత్ రవిని భయపెట్టి వాళ్ళ మనుషులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అని తెలుసుకుంటాడు. ఫనీతో పాటు ఉన్నవాళ్ళు రవి, అమృత్ దగ్గర ఉన్న విషయం తెలుసుకొని బెనీకి ఫోన్ చేసి విషయం చెప్తారు. అందుకు బెనీ ట్రైన్ వాళ్ళు ఉన్న చోటికి వచ్చినప్పుడు సిద్ధితో కలిసి ట్రైన్ ఎక్కుతాడు. తను చనిపోయిన రవి వాళ్ళ నాన్న చూసి చాలా బాధపడతాడు. తన్ని చంపినందుకు కోపంతో వీరేష్ని చావగొడతాడు. అమృత్ చేతుల్లో, వీరేష్ చేతిలో దెబ్బలు తిన్న ఫణి వాళ్ళిద్దరు కమాండోస్ అనే విషయం అర్థం చేసుకుంటాడు. బెన్నీ ఫణితో మాట్లాడుతూ నాకు రవి ప్రాణాలతో కావాలి, అలాగే దీనంతటికి కారణమైన బల్దేవ్ కూడా కావాలి అంటాడు. తులికా చెల్లి ఆహన దొంగలందరూ ఉన్న అదే B1 కోచ్లో ఉంటుంది. తను వాళ్ళ మాటలన్నీ విని తన గురించి ఎవరికి తెలియకూడదు అని సైలెంట్గా ఉంటుంది. రవిని కాపాడడం కోసం ఫణి ట్రైన్ పైకెక్కి A2 కోచ్ వైపు స్టార్ట్ అవుతాడు. తులిక అమృత్తో మాట్లాడుతూ ఆహన ఎక్కడ కనిపించట్లేదు, తన్ని ఎలాగైనా సరే కనిపెట్టి సేఫ్గా తీసుకొని రా అంటుంది. దానికి అమృత్ ఆహానాకేం కానివ్వనని తనకి మాటిచ్చి వీరేష్ని కాపాడడం కోసం B1 కోచ్ వైపు స్టార్ట్ అవుతాడు. A1 కోచ్లో ఉన్న కొంతమంది దొంగలు అమృత్ మీద దాడి చేస్తారు. అమృత్ వాళ్ళందరినీ కొట్టి కంట్రోల్ చేస్తుంటే వాళ్ళు మాత్రం ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి అమృత్ని కత్తితో పొడుస్తుంటారు. ఆటికి తను కొంతమందిని కొట్టి కంట్రోల్ చేస్తాడు, కానీ సిద్ధి తన సైజుకి డబల్ ఉంటాడు. అందుకు తను అమృత్ని కొట్టి బంధించి B1 కోచ్కి పిలుచుకొని వస్తాడు. వీరేష్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని మళ్ళీ అందరినీ కంట్రోల్ చేసేకి ట్రై చేస్తాడు. దాన్ని చూసిన అమృత్ కూడా మళ్ళీ రెచ్చిపోతాడు. బెనీ వీరేష్ని కొట్టి కత్తితో పొడుద్దామని చూస్తుంటే అదే కోచ్లో ఉన్న ఆరీఫ్ అలాగే తన తమ్ముడు బెనీతో ఫైట్ చేస్తారు. అప్పుడు సిద్ధి వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తూ ఆరీఫ్ని చంపేస్తాడు. దానికి వాళ్ళమ్మ చాలా బాధపడుతుంది. తన చావును చూసిన వీరేష్ అమృత్ ఇద్దరూ చాలా బాధపడతారు. బెనీ వీరేష్ని కత్తితో పొడిచి కంట్రోల్ చేస్తాడు. అమృత్ సిద్ధి వెళ్ళి విరిచి తన్ని కంట్రోల్ చేసేకి ట్రై చేస్తాడు, కానీ తను మాత్రం తనతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. బల్దేవ్ తులికాతో మాట్లాడుతూ నీ ప్రేమ విషయం నాకెందుకు చెప్పలేదు అంటాడు. దానికి తను నేను చెప్పినా మీరు ఎలాగో మీకు నచ్చింది చేస్తారు, అందుకే చెప్పలేదు అంటుంది. ఫణి A2 కోచ్లోకి వచ్చి రవిని కాపాడతాడు. తను తులిక దగ్గరికి వస్తుంటే బల్దేవ్ తనకు అడ్డం పడతాడు. అప్పుడు ఫణి బల్దేవ్ని కొడతాడు. తులిక తనని కాపాడుకోవడం కోసం అమృత్ ఉన్న B1 కోచ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఫణి కూడా తన వెనకాలే వస్తాడు. అమృత్ తులికాను చూసి తనని కాపాడడం కోసం వెళ్ళాలి అనుకుంటాడు, కానీ సిద్ధి తనతో గొడవ పడుతూ తను ఎక్కడికి వెళ్ళనివ్వడు. అమృత్ తులికాకి ఒక కత్తినిచ్చింటాడు. దానికి తను ఫణిని కంట్రోల్ చేయడం కోసం తన మీద కత్తితో దాడి చేస్తుంది. దానికి ఫణి కోపం వచ్చి అమృత్ ముందే తులిక కడుపులో గొంతులో పొడుస్తాడు. తను చనిపోయే ముందు అమృతనే చూస్తూ ఉంటుంది. ఫణి బతికున్న తులికాని అలాగే ట్రైన్ నుంచి బయటకు విసిరేస్తాడు. దాన్ని అమృత్ అలాగే బల్దేవ్ చూసి చాలా బాధపడతారు. దొంగలందరూ కలిసి అమృత్ని, వీరేష్ని, బల్దేవ్ని ముగ్గురిని బంధిస్తారు. ఫణి బల్దేవ్ని తన ఫ్యామిలీని కిడ్నాప్ చేసి ఫస్ట్ ఈ ట్రైన్ నుంచి దిగేద్దామనుకుంటాడు. అమృత్ తులిక గురించి బాధపడుతూ వాళ్ళు ఏం చేస్తున్నా సైలెంట్గా ఉంటాడు. కానీ ఒక్కసారిగా పైకి లేచి A1 కోచ్లో దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపడం స్టార్ట్ చేస్తాడు. ఒక్కొక్కరిని ఎంత దారుణంగా చంపుతాడు అంటే కత్తిని చెవులో దింపి నోటి వరకు చిలుస్తుంటాడు. అలాగే ఇంకొంతమందికి అయితే తలకాయ లేకుండా చేస్తుంటాడు. దాన్ని చూసిన ఫణి భయపడి B1 కోచ్లోకి వస్తాడు. తులికాను ఎందుకు చంపావని బెన్నీ ఫణి మీద అరుస్తూ బల్దేవ్ చాలా డేంజర్ మనిషి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా తను మనల్ని వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తాడు, అందుకని మనం ఆ కమాండోస్ని అలాగే బల్దేవ్ని చంపి ఇక్కడి నుంచి బయటపడదామంటాడు. కానీ ఫణి మాత్రం బల్దేవ్ని తన ఫ్యామిలీని కిడ్నాప్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించుకుందామంటాడు. అమృత్ సిద్ధి వాళ్ళ నాన్న చంపి వీరేష్ని, బల్దేవ్ని కాపాడుతాడు. తులిక చనిపోయిన విషయం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తెలుసుకొని చాలా బాధపడతారు. వాళ్ళు బాధపడడం చూసిన అమృత్ ఇంకా చాలా బాధపడతాడు. వీరేష్కి తన ఫ్రెండ్ని ఓదార్దామనున్నా ఒంటి నిండా గాయాలతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఇద్దరు దొంగలు ప్యాసింజర్స్తో కలిసిపోయి వీరేష్ని, అమృత్ని చంపేకి ట్రై చేస్తారు. కానీ అమృత్ ఒకరిని చంపి ఇంకొకరిని అదే పనికి ప్రాణాలతో వదిలి నువ్వు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వస్తున్నా అని చెప్పు అంటాడు. అతను ఫణితో మాట్లాడుతూ ఆ కమాండో నీకోసం వస్తాడంట అని చెప్పి చనిపోతాడు. తన మాటలు విన్న ఫణి చాలా భయపడతాడు. బతుకున్న దొంగలందరూ నువ్వు చేసిన తప్పుకి మేమెందుకు చావాలి అని ఫణి మీద కోపడతారు. దాంతో దొంగలందరూ గొడవపడడం స్టార్ట్ చేస్తారు. బెనీ గొడవను ఆపి మనం బల్దేవ్ని చంపిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తామంటాడు. అమృత్ తులికాకి ఇచ్చిన మాట కోసం ఆహారాన్ని కాపాడదామని ఫిక్స్ అయ్యి దొంగలందరూ ట్రైన్ దిగేలోపు అందరినీ చంపేయాలి అనుకుంటాడు. వీరేష్ అమృత్కి హెల్ప్ చేయాలని నేను కూడా నీతో పాటు వస్తా అంటాడు. దానికి అమృత్ నేను తులికాని పోగొట్టుకున్నాను, నిన్ను కూడా పోగొట్టుకోలేనంటూ నువ్విక్కడే ఉండి వాళ్ళకేం కాకుండా చూసుకో అని చెప్పి A2 కోచ్కి ఉన్న షటర్కి లాక్ వేసి ట్రైన్ పైకెక్కి B1 కోచ్ వైపు స్టార్ట్ అవుతాడు. దొంగలందరూ కలిసి కమాండోస్ని అలాగే బల్దేవ్ని చంపడం కోసం B1 కోచ్ నుంచి A1 కోచ్లోకి వస్తారు. అమృత్ తను చంపిన అందరినీ ఆ బోగిలో వేలాడదీసింటాడు. అందరూ చనిపోయిన వాళ్ళని చూస్తూ చాలా బాధపడతారు. సిద్ధి చనిపోయిన వాళ్ళ నాన్నని చూసి చాలా బాధపడతాడు. కానీ తర్వాత రెచ్చిపోయి అమృత్ని చంపాలి అనుకుంటాడు. దానికి బెన్నీ తనని ఆపి ఈ టైంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా మన వాళ్ళంతా చనిపోతారు అని చెప్తూ తనని కంట్రోల్ చేస్తాడు. తను చనిపోయిన వాళ్ళందరి చావులను చూసి భయపడి ఫణితో నువ్వందరికంటే వెనకాలే ఉండు, తొందరపడి ముందుకు వెళ్ళొద్దు అంటాడు. దొంగలందరూ వాళ్ళ సేఫ్టీ కోసం కొంతమంది ప్యాసింజర్లని వాళ్ళతో పాటు పెట్టుకుంటారు. వాళ్ళల్లో ఆహాన కూడా ఉంటుంది. అమృత్ B1 కోచ్లోకి వచ్చి అక్కడున్న కొంతమంది దొంగల్ని చంపేస్తాడు. ఆ తర్వాత ఆ కోచ్లో ఉన్న ప్యాసింజర్లందరినీ సేఫ్గా B2 కోచ్లోకి పంపిస్తాడు. దొంగలు ఆరిఫ్ని చంపేందుకు వాళ్ళమ్మ దొంగల్ని పట్టించాలని ఫిక్స్ అయ్యి అమృత్కి హెల్ప్ చేస్తుంది. ఏటూ కోచ్లో ఉన్న బల్దేవ్ అలాగే వీరేష్ ఇద్దరు పోలీసుల హెల్ప్ తీసుకోవాలి అని ట్రైన్లో మంటలు చెలరిగినట్టు క్రియేట్ చేస్తారు. దాంతో టీసీ అలాగే పోలీసులు ఏటూ కోచ్లోకి వస్తారు. దొంగలు ఏటూ కోచ్లోకి ఎంటర్ అవుదామనుకుంటే షట్టర్ క్లోజ్ అయి ఉంటుంది. అందుకు బెన్ని ఇంకో దారి నుంచి అటాక్ చేయాలి అని ట్రైన్ చైన్ లాగి ఫనీని ఇంకో ముగ్గురిని ట్రైన్ దింపి వెనకాల కోచ్లో ఎక్కి వెనక దారి నుంచి అటాక్ చేయండి అంటాడు. రైల్వే పోలీసులు ట్రైన్ దిగిన వాళ్ళని చూసి షూట్ చేసేకి ట్రై చేస్తారు. కానీ వాళ్ళంతా తప్పించుకొని ఎవరికీ తెలియకుండా లాస్ట్ కోచ్లో ట్రైన్ ఎక్కుతారు. అమృత్ B1 కోచ్లో ఉండి దొరికిన దొంగలందరినీ ఎంత దారుణంగా వీలైతే ఎంత దారుణంగా చంపడం స్టార్ట్ చేస్తాడు. సిద్ధి వాళ్ళ నాన్న చనిపోయినందుకు బాధపడుతూ B1 కోచ్లోకి వస్తాడు. అప్పుడు తను అమృత్ని చూసి మా నాన్న ఎందుకు చంపావని తనతో గొడవ పడతాడు. అమృత్ ఎంత కంట్రోల్ చేసేకి ట్రై చేసినా సిద్ధి కంట్రోల్ అవ్వడు. తను అమృత్ని చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆరిఫ్ వాళ్ళమ్మ తన తల మీద సుత్తితో చనిపోయిన వరకు కొట్టి తన కొడుకు చావుకి ప్రతీకారం తీర్చుకుంటుంది. దొంగలందరూ సిద్ధి చనిపోయిన విషయం తెలుసుకొని వాళ్ళ ప్రాణాల కోసం భయపడడం స్టార్ట్ చేస్తారు. అందుకందరూ ట్రైన్ దిగి వెళ్ళిపోదామంటారు. కానీ బెన్ని ఎవరి మాటలు వినకుండా అమృత్ని చంపడం కోసం B1 కోచ్లోకి వస్తాడు. కొంతమంది దొంగలు A1 కోచ్లో ఉంటారు. పోలీసులు A2 కోచ్లో ఉన్న షట్టర్ని ఓపెన్ చేసి A1 కోచ్లో ఉన్న దొంగలందరినీ చంపేస్తారు. దాంతో ఆహాన వాళ్ళ నాన్న దగ్గరికి సేఫ్గా వచ్చేస్తుంది. కానీ వెనకదారి నుంచి ఫనీ లోపలికి వచ్చి పోలీసులందరినీ చంపి A2 కోచ్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఆహాన వాళ్ళ అక్క చనిపోయిన విషయం తెలుసుకుని చాలా బాధపడుతుంది. ఫనీ ఆహాన దగ్గరికి వస్తుంటే వీరేష్ తనతో గొడవ పడతాడు. అందుకు ఫనీ వీరేష్ని కసి తీరా చంపుతాడు. అమృత్ B1 కోచ్లోకి వచ్చి అందరి మీద దాడి చేసి రవి తల నరికి తనని చంపేస్తాడు. కానీ మిగతా వాళ్ళు తన కత్తులతో పొడిచి బంధిస్తారు. ఆ తర్వాత బెన్ని తనను పిలుచుకొని A2 కోచ్లోకి వస్తాడు. అమృత్ చనిపోయిన తన ఫ్రెండ్ని చూసి చాలా బాధపడతాడు. ఆ తర్వాత అదే బాధని కోపంగా మార్చుకొని బెన్ని తలకి మంట పెట్టి తను చనిపోయేలా చేస్తాడు. ఫనీ చనిపోయిన వాళ్ళ నాన్న చూస్తూ చాలా బాధపడతాడు. అమృత్ బతుకున్న దొంగలందరినీ ఫనీ ముందే దారుణంగా చంపుతాడు. దానికి ఫనీ చాలా భయపడతాడు. ఫనీ అమృత్ మనుషుల్ని ఇద్దరిని చంపితే తను వాళ్ళ మనుషుల్ని 40 మందిని చంపేసింటాడు. ఇక మిగిలింది అమృత్ అలాగే ఫనీ మాత్రమే. అందుకు వాళ్ళిద్దరు గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. ఫనీ అమృత్ని కత్తితో పొడుస్తూ తను బలహీనంగా అయిపోయేలా చేస్తాడు. దాన్ని చూస్తున్న బల్దేవ్ అలాగే హానా ఇద్దరు చాలా బాధపడతారు. ఫన్నీ సైలెంట్గా అమృత్ని చంపేయకుండా నేను నీ లవర్ని కూడా నిన్ను చంపుతున్నట్టే చంపే అంటాడు. దానికి అమృత్కి చాలా కోపం వచ్చి శుద్ధితో ఫనీని కొడతాడు. ఆ తర్వాత తను చనిపోయేంత వరకు గుద్ది గుద్ది తను చంపి తులికా చావుకి తన ఫ్రెండ్ చావుకి ప్రతీకారం తీర్చుకుంటాడు. వాళ్ళక్క చావుకి ప్రతీకారం తీర్చుకున్నందుకు ఆహాన అమృత్కి హగ్గిచ్చి థ్యాంక్స్ చెప్తుంది. ట్రైన్ ఢిల్లీకి వచ్చేసరికి పోలీసులంతా ట్రైన్ దగ్గరికి వస్తారు. అమృత్ తులికా గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నప్పుడు తులికా తనకు కనపడి నేను నీతో బతకాలి అంటే చావాల్సిన అవసరం లేదు, నేను నీతో జీవితాంతం జీవిస్తా అంటుంది. అమృత్ తులికాని అలాగే చూస్తూ ఉంటాడు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కిల్ మూవీ గురించి స్టోరీ. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.